హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను త్రీ స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నాను ఒకటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ యూటీఐ మ్యూచువల్ ఫండ్ యూటిఐఎంసీ అలాగే గోవా కార్బన్ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఈ ఈ త్రీ స్టాక్స్ కూడా టెక్నికల్గా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ ఎంట్రీ లెవెల్స్కి మనకి ఎంట్రీ లెవెల్స్ అనేవి చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ ఇందులో నేను డిస్కస్ చేస్తాను ఎనాలిసిస్ కొన్ని స్టాక్స్ ఫర్ డౌన్ ద లేన్ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైం పీరియడ్ కనుక మనం ఇచ్చినట్లయితే వెరీ గుడ్ ఈల్డ్స్ వెరీ గుడ్ రిటర్న్స్ ఇవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో కంప్లీట్ ఎనాలిసిస్ నేను మీతో డిస్కస్ చేస్తాను స్టాక్ సెలెక్ట్ చేసుకున్న రీజన్ ఏ లెవెల్స్లో మన ఎంట్రీస్ తీసుకోవాలి స్టాప్ లాసెస్ ఎక్కడ ఉండాలి అండ్ టార్గెట్స్ మీకు తెలుసు టార్గెట్స్ ఎప్పుడు కూడా నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే నేను ఎగ్జిట్ అవుతాను ఓకే సో టార్గెట్స్ మీ మీరు మీకు డిసైడ్ చేయాల్సికున్నవి ఓకే బట్ మిగతా స్టాక్ సెలెక్షన్ గురించి అన్ని అన్ని విషయాలు నేను మాట్లాడతాను ఈ వీడియోలో సో కంప్లీట్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో నేను చాలా కంటెంట్ నేను మీ తో డిస్కస్ చేశాను ఓకే సో చాలా స్టాక్స్ గురించి నేను ఫండమెంటల్స్ డిస్కస్ చేశాను టెక్నికల్స్ డిస్కస్ చేశాను ఫైనాన్షియల్ రేషియోస్ గురించి ఓకే బిహేవియర్స్ గురించి సైకాలజీ గురించి సెక్టర్స్ అనాలసిస్ గురించి లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఈ ఛానల్లో డిస్కస్ చేశాను డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఫ్రెండ్స్ రీసెంట్లీ నేను ఈ వీడియో చేశాను విచ్ ఈస్ నేషన్ సో న్యూ ఏజ్ కంపెనీస్ ఓకే ఇప్పుడు వస్తున్న జొమాటో కానివ్వండి కార్ ట్రేడ్ ఐపీఓస్ న్యూ ఏజ్ కంపెనీస్ మనకి చాలా వస్తున్నాయి అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి కంపెనీస్ చాలా వస్తూ ఉంటాయి సో వాటిల్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి వాటిల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దృక్పథంతో నేను ఈ బార్బెక్యూ నేషన్ యొక్క రిజల్ట్స్ అనాలిసిస్ అలాగే కంపెనీ అనాలిసిస్ కూడా చేశాను సో ఈ వీడియోనైతే మిస్ అవ్వకండి ఓకే సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేసేది హెచ్సిఎల్ టెక్నాలజీస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ మీరు చూసినట్లయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్లో ఉంది అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ ఇది చూసినట్లయితే దిస్ ఇస్ యువర్ డైలీ టైం ఫ్రేమ్ ఓకే సో డైలీ టైం ఫ్రేమ్లో లాంగ్ కన్సల్టేషన్ జనవరి నుంచి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ ఈ స్టాక్ అలాగ ఒక కన్సల్టేషన్లో మీకు కనిపిస్తుంది రైట్ బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో నేను మీకు చూపిస్తాను ఓకే సో ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ రిలేటివ్ స్ట్రెంగ్త్ షార్టర్ టైం ఫ్రేమ్ రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఆల్రెడీ ఇది నిఫ్టీన్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అండ్ ఇప్పుడు స్లో స్లోగా ఇది లాంగర్ టైం ఫ్రేమ్ రిలేటివ్స్ స్ట్రెంగ్త్లో కూడా ఇది అవుట్ పెర్ఫార్మ్ చేయడానికి మనకు ఛాన్సెస్ ఉన్నాయి ఇది డైలీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్ బట్ మంత్లీ టైం ఫ్రేమ్ అనేది నేను మీకు ఫోకస్ చేస్తాను విచ్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సో ఈ మంత్లీ టైం ఫ్రేమ్లో మీరు ఈ చార్ట్ని ఒకసారి చూసినట్లయితే కనుక కంటిన్యూస్గా ఈ చార్ట్ అనేది మనకి మంచి ర్యాలీ అయితే ఇచ్చింది అండ్ ఇప్పుడు చూసినట్లయితే మనం ఆల్ టైమ్ హైస్లో ఆల్ టైమ్ నియర్ టు ఆల్ టైమ్ హైస్ ఉన్నాం బట్ నేను ఇంట్రెస్టింగ్ చార్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇది రిలేటివ్స్ స్ట్రెంగ్త్ స్ప్రెడ్ చార్ట్ ఆన్ లార్జర్ టైం ఫ్రేమ్ ఓకే సో ఈ చూడండి దగ్గర దగ్గరగా ఈ స్టాక్ టూ థౌసండ్ నైన్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ కి వెరీ హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చింది మీరు ఇప్పుడు వెళ్ళి ప్రైస్ చార్ట్లో చూడండి ఓకే టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఈ ఈ ఈ టైం పీరియడ్ లో ఈ స్టాక్ ఎటువంటి రిటర్న్స్ ఇచ్చింది అనేది ఒకసారి వెళ్ళి చూద్దాం ఓకే సో టూ థౌసండ్ నైన్ రైడ్ సో టూ థౌసండ్ ఫోర్టీన్ ఓకే అండి సమ్వేర్ ఇయర్ ఇదంతా కూడా యా టూ థౌజండ్ ఫోర్టీన్ ఇక్కడ వరకు ఓకే సో టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో దగ్గర దగ్గర ఎయిటీన్ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ఓకే ఆ తర్వాత వెరీ కన్సాలిడేషన్ టూ థౌజండ్ ట్వంటీ వరకు అంటే సిక్స్ సెవె సిక్స్ సిక్స్ ఇయర్స్ కన్సాలిడేట్ అయింది అండ్ ఇప్పుడు మళ్ళీ ర్యాలీ మొదలు పెడుతుంది ఓకే సో ఈ చార్ట్ మళ్ళీ వెనక్కి వద్దాము ఈ చార్ట్లో చూసారా దిస్ ఇస్ ద ర్యాలీ పీరియడ్ అండ్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా ఓకే లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా ఈ స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతూనే ఉంది అండ్ ఇప్పుడు మనకి బ్రేక్అవుట్స్ అనేవి ఇచ్చాయి సో నేను ఏమనుకుంటున్నానంటే సిమిలర్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనకి రావచ్చు అనేది నా అభిప్రాయం అండ్ మన అభిప్రాయం పైన మనం ఉండాల్సిన పని లేదు ఏ ఎందుకు అంటే మనం స్టాప్ లాసెస్ తీసుకుంటాం కాబట్టి సో స్టాక్ అండ్ పిరమిడింగ్ చేసుకుంటాం కాబట్టి స్లో స్లోగా ఈ స్టాక్ని అక్వైర్ చేసుకొని అండ్ ఎప్పుడైతే ట్రైలింగ్ స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి అప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎప్పుడైతే ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుందో మళ్ళీ ఎంట్రీస్ తీసుకొని ఒక లాంగ్ టర్మ్ పిక్చర్ ఒక సిక్స్ మంత్స్ అండ్ అబోవ్ పిక్చర్ కనుక మనం తీసుకుంటే డెఫినెట్లీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనేది మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది ప్రీవియస్గా థౌజండ్ పర్సెంట్ టూ థౌజండ్ పర్సెంట్ రిటర్న్స్ ఏదైతే ఉందో అంత ఎక్స్పెక్టేషన్స్ మనం చేయకపోయినా బట్ మనకి టార్గెట్స్ అనేవి ఏంటి నథింగ్ టార్గెట్స్ ఆర్ వర్చువల్ టార్గెట్స్ రైట్ ఎలాగైతే స్టాక్ మూమెంట్తో వెళ్తూ ఉంటుందో ఆ స్టాక్ని మనం పెర్మిట్ చేసుకుంటూ ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం సో ఈ స్టాక్ మీ రేడార్లో పెట్టుకోండి మీ ట్రేడింగ్ సిస్టమ్స్ని యూస్ చేసుకోండి బట్ డెఫినెట్లీ ఈ స్టాక్ అనేది డౌన్ ద లైన్ సిక్స్ సిక్స్ మంత్స్ అండ్ మోర్ వన్ ఇయర్లో ఈ స్టాక్ అనేది ఈ పొజిషన్లో ఉండదు డెఫినెట్లీ నార్త్ వర్డ్స్ జర్నీ అనేది ఈ స్టాక్ స్టార్ట్ అయింది మీరు అనుకోవచ్చు సార్ ఆల్రెడీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇక్కడ త్రీ సెవెంటీస్ త్రీ ఫిఫ్టీస్ నుంచి థౌజండ్ లెవెల్స్కి వెళ్ళింది ఆల్రెడీ హ్యూజ్ ర్యాలీ ఇచ్చిందని ఓకే సో అలాగే ఇక్కడ కూడా చాలా మంది అనుకొని ఉండొచ్చు అవునా సో ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టాక్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళింది ఇంకెంత వెళ్తుంది అని బట్ హండ్రెడ్ నుంచి స్టాక్ మనకి ఫైవ్ హండ్రెడ్ వెళ్ళింది సో ఆ ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయండి సో నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్లో కానివ్వండి లేకపోతే వర్క్షాప్స్లో కానివ్వండి ఇదే మైండ్ సెట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను అండ్ మన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని రిలీజియస్గా మనం ఉపయోగించుకోవాలి అంతేగాని అంత పెరిగింది ఎంత పెరిగింది అనేది ఇట్ ఈస్ యూజ్లెస్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఈ సాటర్డే సండే నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను ఆన్ ఇన్వెస్టింగ్ యూజింగ్ టెక్నికల్ అనాలిసిస్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఇప్పుడు ఏదైతే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఉందో సో ఇది మోర్ దెన్ సిక్స్ మంత్స్ అండ్ మోర్ దెన్ వన్ ఇయర్ టైం ఫ్రేమ్స్లో మనకి హోల్డింగ్ పీరియడ్ అనేది ఉంటుంది లైక్ నేను మీకు చెప్పినట్లు సో అలాంటప్పుడు టెక్నికల్ ఎనాలిసిస్ ని యూజ్ చేసి ఇలాంటి స్టాక్స్ ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి ఈ స్టాక్స్ లో ఎలాగా మనం ఇంత టైం ఓకే వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఎలాగ మనం ఉండాలి ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఇక్కడ మాట్లాడతాను జనరల్లీ నేను దగ్గర దగ్గర సిక్స్ స్టార్ సిక్స్ స్ట్రాటజీస్ గురించి నేను డిస్కస్ చేస్తాను మీకు బుల్లిష్ స్ట్రాటజీస్ బేరిష్ స్ట్రాటజీస్ బేరిష్ కంపెనీస్ లైక్ వోడాఫోన్ ఐడియా ఇలాంటి స్టాక్స్ నుంచి మనం ఎలా ఎక్స్ ఎక్స్ బ్యాంక్ డిహెచ్ఎఫ్ఎల్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ నుంచి మనం ముందుగా మనం ఎలా ఎగ్జిట్ అవ్వచ్చు అండ్ ఇలాంటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి విన్నర్స్ని మనం వీటి వీటి మూమెంట్ ఉన్నంత వరకు ఎలాగ మనం హోల్డ్ చేయాలి అనేవి డిస్కస్ చేస్తాను అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఉండేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం టెక్నికల్ అనాలిసిస్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు చాలా చాలా సింపుల్ థింగ్ సింపుల్ థింగ్స్ నేను డిస్కస్ చేస్తాను సింపుల్ ఎందుకంటేనంటే సిం మీ స్ట్రాటజీ సింపుల్గా లేకపోతే మీరు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేరు యూస్ చేయలేరు సో దట్ ఈస్ ద రీజన్ సింపుల్ టెక్నిక్స్ నేను మాట్లాడతాను అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ది టెక్నిక్స్ని యూస్ చేసి మన స్టూడెంట్స్ దగ్గర దగ్గర మీకు నేను ఐసీఐసి అప్రూవ్ కమోడిటీస్ ఫండ్స్ గురించి చెప్పాను ఎప్పుడో ఎప్పుడో చెప్పాను ఐసిఐసి అప్రూవ్ కమోడిటీస్ ఫండ్ ఇవాళ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ లెవెల్స్ నుంచి వన్ ట్వంటీ పర్సెంట్ మనకు ఐసిఐసి కమోడిటీస్ ఫండ్ ఇచ్చింది ఇక్కడ నుంచి ఓకే అలాగే ఐటీ ఫండ్ ఐటీ ఫండ్స్ నుంచి అలాగే ఫార్మా ఫండ్స్ నుంచి నేను మీతో ఇంతకుముందు చాలాసార్లు ఇవన్నీ నేను డిస్కస్ చేశాను రైట్ సో ఆ ని మనం అక్కడ యూస్ చేస్తాం ఓకే సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏ లెవెల్స్ పైన మనం ఎంటర్ అవ్వాలి ఎక్కడ మన స్టాప్ లాసెస్ ఉండాలి ఇవన్నీ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్తాను బట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ని మనం సెలెక్ట్ చేసుకోవటానికి మెయిన్ రీజన్ ఇస్ దిస్ మల్టీ ఇయర్ అవుట్స్ ఎయిట్ ఇయర్స్ తర్వాత అవుట్స్ మనం ఇక్కడ చూసాము అండ్ ఈ ట్రెండ్ అనేది మనకి కంటిన్యూ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీరు డౌన్ ద లేన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ సిక్స్ మంత్స్ అండ్ మోర్ టైం ఫ్రేమ్స్ మీరు ఇస్తే టెక్నాలజీస్ అనేది మీకు మంచిగా పర్ఫార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో సెకండ్ స్టాక్ మనం వెళ్ళిపోదాం విచ్ ఇస్ గోవా కార్బన్ ఇంట్రెస్టింగ్ థింగ్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను వెరీ 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 ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ హైస్ ఓకే ఇది కూడా అగైన్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ స్ప్రెడ్ చార్ట్ ఆఫ్ గోవా కార్బన్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి చూడండి గోవా కార్బన్ అనేది కంటిన్యూస్గా చూడండి బిలో ద క్లౌడ్ ఉంది ఓకే అండ్ బిలో మూవింగ్ యావరేజెస్ ఉంది రైట్ మూవింగ్ యావరేజ్ చూడండి మల్టిపుల్ టైమ్స్ ఆ మూవింగ్ యావరేజ్ మనకి దిస్ ఇస్ డబల్ మూవింగ్ యావరేజ్ ట్వంటీ అండ్ ఫార్టీ ఇది మనకి రెసిస్టెన్స్ ఇచ్చింది అండ్ క్లౌడ్ అండ్ మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అయింది ఈ ఈ స్టాక్ అనేది ట్రేడ్ అయింది అంటే బిలో ఉంటే ఇట్ ఈస్ బేరిష్ రైట్ సో ఇది దీని పరిస్థితి అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ఏం చేయొచ్చు పాజిటివ్ క్రాస్ ఓవర్ అంటే షార్టర్ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజ్ లాంగర్ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజ్ అబోవ్ వచ్చింది చూడండి ఇక్కడ అంతా కూడా గ్రీన్ మూవింగ్ యావరేజ్ బిలో ఉంది కానీ ఇక్కడ ఏం జరిగింది క్రాస్ ఓవర్ అనేది ఏర్పడింది క్లౌడ్ ఏం జరిగింది టూ ఎయిటీన్ నుంచి క్లౌడ్ ఎలా ఉంది మీకు టూ థౌజండ్ ఎయిటీన్ ఇక్కడ నుంచి కూడా సో క్లౌడ్ చేంజ్డ్ అరౌండ్ టూ థౌజండ్ ఎయిటీన్ రైట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కూడా మనకి క్లౌడ్ ఈ లాస్ట్ త్రీ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో మనకి క్లౌడ్ అనేది రెడ్గానే ఉంది ఇప్పుడు మనకి క్లౌడ్ అనేది గ్రీన్గా జరిగింది నౌ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ మీరు చూడొచ్చు ప్రైస్ ఏం జరి ఏం చేస్తుందండి అబౌవ్ ద క్లౌడ్ వచ్చింది సో ఇలాంటి ఫినామినా ముందు ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు స్టాక్లో కనిపిస్తుందా మీకు సో చూసారా క్లౌడ్ బిలోనే ఉంది స్టాక్ ఓకే క్లౌడ్ బిలో క్లౌడ్ బిలో అండ్ క్లౌడ్ అబోవ్ వచ్చి పాజిటివ్ క్రాస్ ఓవర్ ఫార్మ్ అయ్యి క్లౌడ్ గ్రీన్ అయిన తర్వాత ర్యాలీ చూసారా ఓకే సిమిలర్ టైప్ ఆఫ్ బిహేవియర్ మనకి ఎక్కడ కనిపిస్తుందా ఇప్పుడు గోవా కార్బన్లో ఓకే ఫర్ గట్ ఎప్పుడు రెన్కో బిన్కో సిన్కో ఇటన్నిటి గురించి పట్టించుకోకండి నేను చెప్తున్న దానిపైన ఫోకస్ చేయండి రైట్ సో ఇలాంటి మూమెంట్ మనం చూడొచ్చు అలా అని చెప్పి గుడ్డిగా పొజిషన్ సైజింగ్ లేకుండా స్టాప్ లాసెస్ లేకుండా మీ ఇల్లు అమ్మేసందులో నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పను వీ హ్యావ్ టు ఫాలో ద స్టాప్ లాసెస్ వీ హ్యావ్ టు ఫాలో పొజిషన్ సైజింగ్ వీ హ్యావ్ టు పిరమిడ్ ఇంటూ ద స్టాక్ మన డైరెక్షన్లోకి స్టాక్ వెళ్తే తప్పకుండా స్టాక్లో మనం పిరమిడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సో ట్రైలింగ్ అండ్ ఇది గోవా కార్బన్ సెలెక్ట్ చేసుకుంటానికి రీజన్ అండ్ గోవా కార్బన్ ఏ లెవెల్స్లో మనం బై చేసుకోవాలి స్టాప్ లాసెస్ ఎక్కడ నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాను అండ్ థర్డ్ స్టాక్ ఈజ్ ఈక్వల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ సో విచ్ ఈజ్ యూటీఐఏఎంసి ఈ స్టాక్ ఆల్రెడీ వీఆర్ హోల్డింగ్ పొజిషన్స్ ఇది ఫస్ట్ టైం కాదు నేను మీతో డిస్కస్ చేయటం ఆల్రెడీ ఈ స్టాక్ నేను డిస్కస్ చేశాను మీతో అండ్ ఈ జోన్స్ నుంచి మనం చూసినట్లయితే స్టాక్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రిటర్న్స్ ఇన్ అవర్ ఫేవర్లో ఉంది బట్ స్టాక్ ఫ్యూ డేస్గా మనం చూసినట్లయితే ఆ కన్సల్టేషన్ అనేది అవుతుంది ఓకే సో ఇప్పుడు ఈ స్టాక్ పైన నా వ్యూ ఏంటంటే షార్ట్ ఇక్కడ నేను డిస్కస్ చేసిన మూడు ట్రేడ్స్ కూడా హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ కి అండ్ గోవా కార్బన్ మీడియం టర్మ్ కి అండ్ యూటిఐ సో షార్ట్ టర్మ్ లో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ద స్టాప్ లాస్ విల్ బి వెరీ వెరీ మినిమల్ ఓకే సో ఇక్కడ నేనేమనుకొని వెళ్తున్నాను అంటే ఇక్కడ నా నా సె సెన్స్ ఏంటంటే లో నేను ఎంట్రీస్ తీసుకుంటాను పెరమిడింగ్ ఆప్షన్స్ తీసుకుంటాను బట్ చాలా లో స్టాప్లాస్ నుంచుకుంటాను సో ఒకవేళ ఆ స్టాప్ లాస్ ఇట్ అయితే నేను వెరీ స్మాల్ లాస్తో ఆయనకు వచ్చేస్తాను బట్ ఇఫ్ నాకు ఆ లాస్ అనేది అది హోల్డ్ చేసి ఈ లెవెల్స్ అనేవి బ్రేక్ చేస్తే వెరీ గుడ్ రిస్క్ రిటర్న్స్ అనేవి నాకు వస్తాయి సో ఇక్కడ ఆ రిస్క్ అనేది వెరీ లిటిల్ ఉంచుతున్నాను అలాగే రిటర్న్స్ అనేవి కూడా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లో రిస్క్ అండ్ హై రిటర్న్స్ బట్ ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ట్రేడ్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఇది సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో అగైన్ మీకు తెలుసు దీస్ ఆర్ ద రీజన్స్ రిలేటివ్ స్ట్రెంగ్గా యూటీఐఎంసీస్ అ టాప్ పర్ఫార్మర్ అండ్ చూడండి నెంబర్ ఆఫ్ థింగ్స్ బయింగ్ వాల్యూమ్స్ అనేవి హ్యూజ్గా ఉంటున్నాయి బయింగ్ క్యాండిల్స్ అనేవి హ్యూజ్గా ఉంటున్నాయి ఓకే ర్యాలీ అనేది స్విఫ్ట్గా ఉంటుంది ఆ తర్వాత కన్సల్టేషన్ వచ్చినా ఆ ర్యాలీ అనేది స్విఫ్ట్గా ఉంటుంది రైట్ సో అందుకని ఈ స్టాక్ని సెలెక్ట్ చేయడం జరిగింది మీకు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద వీడియో నేను మీకు బయింగ్ లెవెల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు నేను మీకు చెప్పాను కదా మనకి ఈ టెలిగ్రామ్ ఛానల్ ఉంది సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే థింక్ ఈక్విటీ ఇందులో నేను లాట్ ఆఫ్ థింగ్స్ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా మీకు ఈ టెలిగ్రామ్ ఛానల్ హెల్ప్ఫుల్ అవుతుంది సో థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి సో ఇలాంటి మనకి త్రీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్న ఛానల్ వస్తుంది సో అందులో మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు అండ్ టెక్నికల్ అనాలిసిస్ రేపు జరిగే ఇన్వెస్టింగ్ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్న ఆల్రెడీ నేను డీటెయిల్స్ కూడా నేను ఈ యొక్క మన వర్క్ షాప్ డీటెయిల్స్ కూడా నేను ఈ టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేశాను ఓకే సో ఫైనల్లీ ఏ లెవెల్ ఏ ఈ స్టాక్స్ ఏ లెవెల్స్లో మనం ఎంట్రీస్ అవ్వాలి అనే విషయాలు నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తాను యూటీఐఏఎఎఎంసి వన్ జీరో టూ ఫైవ్ ఓకే అండ్ మోర్ వన్ జీరో సిక్స్ జీరో అబోవ్ వెళ్తే అక్కడ మోర్ క్వాంటిటీస్ తీసుకోండి అలాగే గోవా కార్బన్ మీరు ఫోర్ థర్టీ లెవెల్స్లో మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫోర్ థర్టీ నుంచి ఫోర్ సిక్స్టీ స్టాప్లాస్ త్రీ ఎయిటీ పెట్టండి అలాగే యూటీఐఏఎంసీలో నైన్ నైన్ ఫైవ్ స్టాప్లాస్ హెచ్ఎల్ టెక్నాలజీస్ యొక్క లెవెల్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూడండి హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క లెవెల్స్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకున్నది సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇవన్నీ నా వ్యూస్ నా వ్యూస్ రాంగ్ కూడా అవ్వచ్చు సో మీ యొక్క ఎనాలిసిస్ తీసుకొని వెళ్ళండి స్టాక్స్ నేను సెలెక్షన్ చేసి చెప్పాను మీకు హెచ్సిఎల్ ఎలా సెలెక్ట్ చేశాను గోవా కార్బన్ ఎలా సెలెక్ట్ చేశాను యూటీఐఏఎంసీ ఎలా సెలెక్ట్ చేశాను ఆ తర్వాత లెవెల్స్ కూడా నేను మీకు ఇచ్చాను సో క్యాలిక్యులేట్ పొజిషన్ సైజింగ్ రిస్క్ రివార్డ్ ఇవి మర్చిపోకండి పిరమిడింగ్ అండ్ పిరమిడింగ్ ఈజ్ ఓన్లీ వే టు మేక్ మనీ ఇన్ ట్రేడింగ్ గుర్తుపెట్టుకోండి పిరమిడింగ్ ఈజ్ ఓన్లీ వే టు మేక్ మనీ ఇన్ ట్రేడింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే వర్క్షాప్లో నన్ను కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్